సచివాలయంలో ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు. రెండో బ్లాక్ లో ఆర్థిక శాఖ ఉద్యోగులు ధర్నా చేస్తున్నట్లు తెలుస్తుంది. పదోన్నతులు సీనియార్టీ జాబితాపై ఉద్యోగులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. సీనియార్టీ జాబితా ఖరారు చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ధర్నా చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమోషనల్ ప్యానెల్ అంగీకరించినా పట్టించుకోవడం లేదని ఆరోపణలు అయితే వస్తున్నట్లు తెలుస్తుంది. ఏపీ సచివాలయంలో ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు. రెండో బ్లాక్ లో ఆర్థిక శాఖ ఉద్యోగులు ధర్నా చేస్తున్నట్లు తెలుస్తుంది. ఏపీ సచివాలయంలో ఉద్యోగులు పనులు ఆపి మరీ ధర్నా చేస్తున్నారు. పదోన్నతులు సీనియార్టీ జాబితాపై వాళ్ళు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. సీనియార్టీ జాబితాను ఖరారు చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఏపీ సచివాలయంలో ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు. రెండో బ్లాక్లో ఆర్థిక శాఖ ఉద్యోగులు ధర్నా చేస్తున్నట్లు తెలుస్తుంది. పదోన్నతులు సీనియార్టీ జాబితాపై ఉద్యోగులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, సచివాలయంలో కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ముఖ్యంగా ఆర్థిక శాఖకు సంబంధించిన ఉద్యోగులు రెండో బ్లాక్ ముందు కూడా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. అంటే సీనియార్టీ ప్రకారం, అదేవిధంగా జాబితా ప్రకారం కూడా పదోన్నతులు కల్పించే విషయంలో కొంత నిర్లక్ష్యం వహిస్తున్నారు, కొంత అక్రమాలు చోటు చేసుకున్నాయన్న అనుమానాలు కూడా కొందరు ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు తమ సమస్యలను పట్టించుకోకపోక కూడా అవహేళన చేసే విధంగా కూడా వ్యవహరిస్తున్నారంటూ కూడా వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులందరికీ సంబంధించిన ఏదైతే ప్రమోషన్ల విషయంలో, ఆర్థిక శాఖ విషయంలో కూడా అనేక అంటే అవకతవకలు జరుగుతున్నాయి. సీనియార్టీ జాబితా ప్రకారం కాకుండా కూడా కొంత లాబింగ్ ప్రకారం జరుగుతున్నాయన్న అనుమానాన్ని కూడా ఈ ఉద్యోగులు అయితే వ్యక్తం చేస్తున్నారు. దీని మీద ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆర్థిక మంత్రి బుక్కన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా మా సమస్యను గతంలోనే ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళి అయినా కూడా మాకు పరిస్థితులు లేకుండా పోయిందన్న విధంగా కూడా వాళ్ళు వ్యాఖ్యానిస్తా ఉన్నారు. మొత్తం మీద చూస్తే సచివాలయంలో ఒక్కసారిగా కూడా ఆర్థిక శాఖ ఉద్యోగులు నిరసన తెలపడం, ఆందోళన చేయడం పట్ల అయితే ఆ ప్రాంతం మొత్తం కూడా ఒకసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో కూడా పోలీసులు ఎవరైతే ఉన్నారో సచివాలయానికి సంబంధించిన భద్రతా సిబ్బంది కూడా అక్కడికి చేరుకొని ఎలాంటి నిరసన కార్యక్రమాలు కూడా చేయొద్దంటూ కూడా వారిని అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. కానీ ఖచ్చితంగా మాకు న్యాయం జరిగేంత వరకు కూడా మా ఆందోళన కొనసాగుతుందని చెప్పి మరొక వైపు ఆర్థిక శాఖ సంబంధించిన ఉద్యోగస్తులు కూడా చెప్తా ఉన్నారు. భవాని, థ్యాంక్ యూ అనిల్.